అసలు గిరాకే అయిదలేదు ఆఫర్లు పెట్టినా జనం ఇట్లా వచ్చి చూసిడు తప్ప కొనుడు లేకపాయే దుక్నం నిండా మాల్ పెట్టినా ఈగలు జొక్కునుండే అవుతుంది ఈ దందాలు చేసుకున్న దానికంటే దొంగతనాలు చేసుకుంది నయం పెట్టుబడి లేని దందా హల్కగా పైకం కమాయించవచ్చు అని అనుకునే తట్టున్నారు కొందరు మోతేవర్లు లారీ టైర్ల దొంగలు ఈ ముగ్గురు ముదుర్లు ఇందులో గల్ది హర్యానా కడిమిద్దరిది హైదరాబాదు మొన్న తమిళనాడులో ఓ కంపెనీలో తయారైన టైర్లు హర్యానాకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటే కనిపెట్టి తువ్వనాడు మిట్లా లిఫ్ట్ అడిగి లారీ ఎక్కిండ్రు ముత్తమంత దూరం పోగానే డ్రైవర్ కు తుపాకీ సూటు పెట్టి లారీని పట్నం మలిపి చక్కగా కాటేదాన్ని తీసుకొచ్చి గీ గోడౌన్లా టైర్లు దాచిండ్రట మొత్తం 192 టైర్లు 44 లక్షల మాలు లారీ డ్రైవర్ కేసు పెడితే సీక్రెట్ కెమెరాలు చూసి దొరకబట్టిండ్రు పోలీసోళ్లు టైర్లు గోడౌన్లో పెట్టడం కాగానే హర్యానాకెళ్ళి వచ్చినోడు గాలి మోటార్ ఎక్కి ఢిల్లీ పరారైండట ఎట్టింత రోజు నైట్ 9:45 స్పైస్ జెట్ ఫ్లైట్ ఉంది ఢిల్లీ ఆ స్పైస్ జెట్ ఫ్లైట్ లో ఈ అక్కడి పోలీసులకు మతలబ్ పంపితే గాలి మోటార్ డిపోలో దొరకబట్టిండ్రు హైదరాబాద్ బేగం బజార్ ఏరియాలో పాత టైర్ల దందాలు చేసే ఓ ఇద్దరు మోతవార్లు నడిపించిరట ఈ దొంగతనం కథ మార్కెట్ లా ఈ టైర్ ఇల్వ 1 25,000 కొట్టేసిన మాల్ కాబట్టి అగ్వ కమ్మి ఈ దొంగలకు కమిషన్ ఇస్తున్నారట మొత్తం 4 అరెస్ట్ చేస్తే ఇంకో ఇద్దరు పరారైండ్రు పాత టైర్లతోని పర్తలు మంచిగా పడతలేవని కొత్త టైర్లు కొట్టేస్తే ఉన్నదందా పోయింది జైలుకోయే కథ అయింది పా.